అపరిగ్రహము అనేటువంటిది ఇంకోటి ఉంది. అపరిగ్రహము అనే దానికి అర్థం ఏంటంటే గ్రహణం అంటే పట్టుకోవడం. యు నో ద వర్డ్ గ్రహణం, గ్రహ సూర్య గ్రహణము చంద్రగ్రహణం అనే పదాలు వాడుతుంటాం. గ్రహ అంటే ఇంగ్లీష్ వర్డ్ వచ్చి గ్రాబ్, అది సంస్కృతంలో ఒరిజినల్ రూట్ వచ్చి గృభణాతి, గృభణాతి అంటే గ్రాబ్ అని. సో గ్రహణం అంటే పట్టుకోవడం, పరిగ్రహం అంటే తీసుకోవడం, అపరిగ్రహం అంటే తీసుకోకుండా ఉండడం. పరిగ్రహం అంటే అందరితో కూడా తీసుకోవడం, పరితహ అంటే ఎవరైనా ఏదైనా ఇస్తే గిఫ్ట్లు తీసుకుంటూ ఉండడం అన్నమాట. మనం ఏదో వ్రతం చేస్తాం, ఒక ఆఫీసర్ ఏదో సత్యనారాయణ వ్రతం చేస్తాడు, సత్యనారాయణ వ్రతం చేస్తే అందరూ వచ్చి 10 మంది వచ్చి గిఫ్ట్లు ఇస్తుంటారు, ఆ గిఫ్ట్లు తీసుకుంటాడు ఈయన. సో ఇదంతా కూడా పరిగ్రహం. సో అపరిగ్రహం అంటే ఏంటంటే అలాంటివి ఏమీ చేయకుండా ఉండడం. బర్త్డే పార్టీ పెడతాం, బర్త్డే పార్టీ పెట్టిన తర్వాత చాలామంది వస్తారు, ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి, సబార్డినేట్స్ కావచ్చు, మరొకరు కావచ్చు, మరొకరు కావచ్చు, వచ్చి అంతా సమర్పిస్తుంటారు అన్నమాట. సో అలాంటి సమర్పణలు తీసుకోకుండా ఉండడం అనేటువంటిది యోగి అనేటువంటి వాడు చేయకూడదు. అంటే ఏ యోగి ఒకడే కాదండి, మంచి మార్గంలో ఉండాలనుకునేటువంటి వాడు ఎవడూ చేయకూడదు. దట్ ఈస్ బాటమ్ లైన్ అనుకోండి. పోతే యోగులకు మాత్రము ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ నాన్ నెగోషియబుల్, అంటే దాని గురించి దానిలో ఇంకా ఎక్సెప్షన్ అనేటువంటిది లేనే లేదు. లేదండి ఆ పరిస్థితిలో ఇది వచ్చింది, ఈ పరి ఇంకొక కష్టం వచ్చింది అనేటువంటిది, అలాంటి ఎక్సెప్షన్ అనేటువంటిది లేనే లేదన్నమాట. సో ఇది పరిగ్రహం అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది, అది యోగి యొక్క యమములలో లాస్ట్ది. సో యమములలో మనం ఏం చూసాము, అహింస, సత్యము, అస్తేయము అంటే దొంగతనం చేయకపోవడము, బ్రహ్మచర్యము పాటించడము, తర్వాత అపరిగ్రహము, ఈ 5 కూడా మనం చూసాము. దాని తర్వాత దీన్ని గురించి ఇంకో జనరల్ రూల్ ఒకటి పెడుతున్నాడు నెక్స్ట్ సూత్రంలో ఏమంటాడంటే, ఇదేంటంటే ఇది ఇట్ షుడ్ బి ఫాలోడ్ అట్ ఆల్ టైమ్స్ అని. విదౌట్ ఎక్సెప్షన్ ఇట్ హ్యాస్ టు బి ఫాలోడ్ అట్ ఆల్ టైమ్స్, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ నాన్ నెగోషియబుల్, దీనిపైన ఇంకా చర్చ అనేటువంటిది లేదు అని చెప్పని ఆ సూత్రం ఏం చెప్తుందంటే, జాతి దేశ కాల సమయ అనవచ్ఛిన్నాహ. అంటే వీడేదో ఫలానా జాతికి సంబంధించినటువంటి వాడు, ఇతను ఏదో క్షత్రియుడు, క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయొచ్చు, లేకుంటే ఇతను ఎవరో హంటర్, హంటర్ కాబట్టి వీడు హింసించవచ్చు. తర్వాత దేశ అంటే ఫలానా ప్లేస్లో, నేను తిరుపతి కొండపైన మాత్రం నేను మాంసం తిననండి, బయట తింటాను అనేటువంటి దేశ అనుకోండి. కాలం అంటే ఏదో ఫలానా ఆదివారం రోజు ఆమిషం మధుపానంచ ఎక్కరో తిరవేరుది, నేను ఆదివారం రోజు మాత్రం నేను మందు తాగను, మాంసం తినను, లేకుంటే ఇంకేదో ఏకాదశి రోజు ఫలానా తినను అనడము. దేశ కాల సమయం అంటే ఒకనొక నిమిత్తం అంటే ఒక కాంటెక్స్ట్. ఇప్పుడు సోల్జర్ ఉన్నాడు అనుకోండి, సోల్జర్ అనేటువంటి వాడు యుద్ధంలో వాడు ఫైట్ చేసి తీరాల్సిందే. పోతే ఆ సోల్జర్ అనేటువంటి వాడు యోగి కావాలంటే అది చేయకూడదు. సోల్జర్ అనేటువంటి వాడు యోగ మార్గంలోకి రావాలి, లేకుంటే నేను ధ్యాన మార్గంలో జ్ఞాన మార్గంలో ఉండాలి అంటే దట్ ఈస్ సంథింగ్ రూల్డ్ అవుట్. అందుకనే మనకు భగవద్గీతలో ఈ డైలమా చూస్తాం. భగవద్గీతలో మొట్టమొదట అర్జునుడు ఏమనుకుంటాడు, ఆయన నాకు ఇదంతా కూడా అక్కరలేదు, నేనేదో సన్యాసిగా ఉంటా, భిక్షాటనం చేస్తా అంటాడు. అరే భిక్షాటనం నీకు కాదయ్యా, భిక్షాటనం అనేటువంటిది అది కేవలం ఈ బ్రాహ్మణులకు మాత్రమే ఉన్నటువంటి ప్రివిలేజు, ఇంకా మిగతా నువ్వు క్షత్రియుడు కాబట్టి నీకు ఆ ప్రివిలేజ్ లేదు అని కృష్ణుడు చెప్తాడు. ఎందుకంటే బ్రాహ్మణుడు ఒక్కడే వాడికి భిక్షాటనం చేయడానికి వాడికి ప్రివిలేజ్ అట. సో క్షత్రియుడు ఇతను రూల్ చేయాలి, ఇతను హీ హాస్ టు డూ హిస్ డ్యూటీ, హీ హాస్ టు డూ హిస్ ధర్మ. ఎందుకంటే ఇతను ధర్మం నిలబెడితేనే మిగతా ప్రపంచం అంతా నిలుస్తుంది. అందుకని క్షత్రియుడు నువ్వు దాని తర్వాత నువ్వు కావాలంటే నీ ఇది టెన్యూర్ అయిపోయిన తర్వాత, నువ్వు రిటైర్ అయిన తర్వాత కావాలంటే నువ్వు వానప్రస్థం లేక వెళ్ళొచ్చు, మళ్ళీ దాని తర్వాత వెళ్ళుకోవచ్చు, అంతేగాని నీకు ఇప్పుడు మాత్రం వీలు పడదు అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. సో అక్కడ మనకు ఆ డిబేట్ అది మన జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భగవద్గీత హింసను ప్రేరేపించేటువంటిది అనేటువంటి రకరకాలైనటువంటి వక్ర భాష్యాలు మనం వింటుంటాం. మన మేధావులు కొంతమంది చెప్తుంటారు ఏంటంటే భగవద్గీత ప్రమోట్స్ వయలెన్స్ అని. భగవద్గీత డస్ నాట్ ప్రమోట్ వయలెన్స్. ఇప్పుడు జడ్జి ఒకడికి మరణదండను విధిస్తాడు. ఉదాహరణకు ఈరోజు పేపర్లో చూశాను, ఒకనొక కంట్రీలో 47 మందిని శిరఛేదం చేశారంట. అది పేపర్లో వచ్చింది, పేరు కూడా మనం అనుకోవచ్చు, సౌదీ అరేబియా అనే దేశంలో 47 మందిని శిరఛేదం చేశారంట. మరి శిరఛేదం చేశారంటే వాడు ఒక రూల్ ప్రకారం చేస్తున్నాడు, ఒక పద్ధతి ప్రకారం చేశాడు, వాళ్ళు అది ఇంకేదో ధర్మం ప్రకారం చేశాడో ఏదో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం చేశారు. సోల్జర్ అనేటువంటి వాడు యుద్ధం చేయడం అనేటువంటిది అవసరమా కాదా అంటే అది ఎక్కడ దానికి ప్రతి దేశంలో కూడా ధర్మాన్ని రక్షించుకోవడము, దాని తర్వాత సమాజాన్ని రక్షించడం అనేటువంటిది చాలా అవసరం. ఒక జడ్జి అనేటువంటి వాడు ఒకడికి మరణ శిక్ష విధించవచ్చు, బట్ జడ్జికి ఆ పాపం అంటదు. ఇది మనకు ధర్మశాస్త్రాలు కూడా చాలా క్లియర్గా చెప్తాయి. కాబట్టి
ఇక్కడ మనకు ఈ విషయంలో కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇక్కడ చెప్తున్నటువంటి ఈ జాతి దేశకాల సమయ అనవచ్ఛిన్న అనేటువంటిది ఈ మార్గంలో ఉన్నటువంటి వాడి ఒక క్షత్రియుడే నేను యోగి కావాలి, నేను లేకుంటే ఇంకేదో జ్ఞాని కావాలి, మోక్షం కావాలి అనుకుంటే అప్పుడు ఆయన అవన్నీ వదిలేయాలి. అవన్నీ వదిలేసిన తర్వాతనే వాడు ఈ మార్గంలో అతని ఈ మార్గంలోకి రావాలి. సో ఆ విధంగా జాతి దేశ కాల సమయ అనవచ్ఛిన్న అంటే వాటితో పరిమితము కానటువంటిది, అంటే అట్లాంటి ఎట్లాంటి పరిమితులు లేనటువంటిది. నేను ఫలానా వాడు ఏదో చేయొచ్చు, లేకుంటే దేశం ఫలానా ప్లేస్, దేశం అంటే ప్లేస్ అన్నమాట, ఫలానా ప్లేస్లో ఇది చేయొచ్చు, ఫలానా ప్లేస్లో చేయకూడదు, అలాంటి లేకుండా సార్వభౌమ వ్రతం అన్నాడు. సార్వభౌమ అంటే అన్ని స్థానాల్లోనూ, సార్వభౌమ భూమి అంటే ప్లేస్ అని, సార్వభౌమ అంటే అన్ని ప్లేసుల్లో, అన్ని ప్లేసుల్లోనూ అన్ని కాలాల్లోనూ ఆచరించాల్సినటువంటి చాలా గొప్ప వ్రతం అని చెప్పని అన్నాడు అనమాట. అంటే మనకిది ఉదాహరణకి ఇప్పుడు మన సన్యాసులను చూస్తుంటాం, సన్యాసులు సన్యాస ధర్మం తీసుకున్నప్పుడు వాళ్ళు అందుకనే అంటారు అభయం సర్వభూతేభ్యో దత్త అని చెప్పని అంటారు. అంటే నేను సర్వభూతములకు కూడా ఇప్పటి నుంచి అభయం, అంటే ఏదైనా ఒక పాము కనిపించినా కూడా ఆయన పాముని చంపకూడదు, పాముకు దూరంగా వెళ్ళిపోవాలి, లేకుంటే జస్ట్ వీ హ్యావ్ టు జస్ట్ దాన్ని ఏదో వీ హ్యావ్ టు షూ హిమ్ అవే అంటాం కదా, దాన్ని ఏదో ముందు పక్క దోపేసేయాలి, కానీ పామును కూడా చంపడానికి లేదు సన్యాసి అయినటువంటి వాడు, పామును చంపడానికి లేదు, తేలును చంపడానికి లేదు, దేన్ని చంపడానికి లేదు. సో ఆ విధంగా సర్వభూతేభ్య అన్ని భూతములకు అన్ని జంతువులకు కూడా నేను అభయం ఇస్తున్నానని చెప్పని ఆయన అంటాడనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఈ మహావ్రతం అని ఇందులో చెప్పారనమాట. దీనికి కొన్ని ఈ యుద్ధం అనేటువంటిది ఇలాంటిది మన ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ని బట్టి ధర్మశాస్త్రాల్లో ఎక్సెప్షన్స్ ఉన్నప్పటికీ కూడా యోగ మార్గంలో ఉన్నటువంటి వాడికి మాత్రము ఇట్లాంటి ఎక్సెప్షన్స్ లేవు అనేది మనం అది గ్రహించాలన్నమాట. సో ఈ విధంగా ఇంకా నెక్స్ట్ సూత్రాలు ఏమొస్తాయంటే యమ అయిపోయిన తర్వాత నియమం అంటే ఏమిటి అనే దాని గురించి వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. దీని గురించి శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం అన్నారు, ఇవి నియమములు అన్నారు. యమ అనేటువంటిది ఏ విధంగా అయితే రెస్ట్రిక్షన్స్ కొన్ని అవాయిడ్ చేయవలసినవో, ఇప్పుడు నియమములు ఉంటే తప్పకుండా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. యోగి అయినటువంటి వాడు తప్పకుండా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే శౌచం అంటే క్లీన్లీనెస్ ఆఫ్ త్రికరణ శుద్ధి, బాడీ, మైండ్ అండ్ స్పీచ్, ఈ మూడు కూడా శుద్ధిగా ఉండాలి అనేటువంటిది. అంటే ఇన్ వర్డ్స్, డీడ్స్ అండ్ యాక్షన్స్ అని, థాట్, వర్డ్ అండ్ డీడ్ అని. తర్వాత సంతోషము అంటే కంటెంట్మెంట్ అనేది ఒకటి. తపస్సు అనేది అంటే అర్థం ఏంటి తెలుసుకుందాం. స్వాధ్యాయం అంటే స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ అనేటువంటిది. ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరార్పణ బుద్ధితో తను చేస్తున్నటువంటి పనులు చేయడము. వీటి గురించి వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.